అమెరికాలో ప్రస్తుతం ప్రధాని మోదీ మానియా కొనసాగుతోంది ప్రధాని మోదీకి సౌధంలో అమెరికా అధ్యక్షులు బైడెన్ దంపతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది సాధారణంగా ప్రధానిని ఆహ్వానించిన అధ్యక్షులు జో బైడెన్ ప్రథమ మహిళా బిల్ బైడెన్లు ప్రత్యేకంగా విందులు బహుమానాలు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సమయంలో ప్రధానికి ఆ ఇద్దరూ ప్రత్యేక బహుమానాలు కూడా అందించారు ఇక ప్రధాని మోదీ సైతం బిల్ బైడెన్ డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చారు వైట్ హౌస్లో ప్రధాని మోదీకి ప్రత్యేక ఆతిథ్యం లభించింది అమెరికా అధ్యక్షులు బైడెన్ బిల్ బైడెన్ తో ప్రధాని మోదీ చర్చలు చేశారు అనంతరం విందులో పాల్గొన్నారు ఈసారి మోదీకి ఇచ్చిన విందులో ప్రత్యేకంగా మిల్లెట్స్ కు ప్రాధాన్యతనిచ్చారు అధికారిక మెనులో చిరుధాన్యాల వంటకాలను చేర్చారు విందులో ఫస్ట్ కోర్సులో మ్యారినేటెడ్ మిల్లెట్ గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలా అవకాడో సాస్ ఏర్పాటు చేశారు ఇక మెయిన్ కోర్సులో స్టఫ్డ్ పోర్టబోల్లో మష్రూమ్స్ కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో లెమన్ దిల్ యోగట్ సాస్ క్రిస్ప్డ్ మిల్లెట్ కేక్స్ వేసవి పానీయాలు ఉన్నాయి ప్రధానికి ఇచ్చే విందును వైట్ హౌస్ చెఫ్ సుసి మారిసన్ తయారు చేశారు ఇక ప్రధాని మోదీకి జో బిల్ బైడెన్లు కానుకలందించారు ఇరవై శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీని కానుకగా ఇచ్చారు బైడెన్ పర్సనల్ గా మోదీకి ఒక అమెరికన్ కెమెరాను బహుమతిగా అందించారు దీంతో పాటుగా జార్ట్ ఈస్ట్మెన్ మొదటి కొడ కెమెరా పేటెంట్ అర్వైవల్ ఫ్యాక్స్మైట్ ప్రింట్ అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు ఇక జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని గిఫ్ట్ గా అందించారు భారత్తో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత నోబెల్ విన్నర్ ఎయిడ్స్ భారత ఉపనిషత్తుల ఇంగ్లీష్ తర్జుమా కాపీని అందజేశారు ఎయిడ్స్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు ఇక ప్రధాని మోదీ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు ఏడు పాయింట్ ఐదు క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు ఈ గ్రీన్ డైమండ్ పర్యావరణ అనుకూలమైంది సోలార్ విండ్ పవర్ లాంటి వనరులతో దీన్ని రూపొందించారట శ్వేత సౌధంలో తనకు అందిన ఆతిథ్యంపై ప్రధాని మోదీ స్పందించారు తాము అనేక విషయాలపై మాట్లాడుకున్నట్లుగా ట్వీట్ చేశారు అధ్యక్షులు తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు అదేవిధంగా అమెరికన్ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయను దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది అదేవిధంగా ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు